निधि शिवालयालु। ओम अरुणाचलेश्वराय नमः। ओम नमो भगवते श्री रमणाय। ओम सुंदरेशाय नमः। श्री ज्ञानप्रसूनांबा समेत श्रीकालहस्तीश्वराय नमः। श्री शिवनिधि शिवालयाल कार्यक्रमंलो श्रीकालहस्ती क्षेत्र वैभवान्नि दर्शिंचुकुंटू उन्नाम। इंदुलो भागंगा श्रीकालहस्ती क्षेत्रंलो अनेक मंदि देवतलु महात्मुलु महाराजुलु शिवलिंगाल्नि प्रतिष्ठिंचुकुनि महिमान्वितमैन तीर्थालनु एर्पर्चुकुनि तपस्साचरिंचि श्रीकालहस्तीश्वरुनि अनुग्रहानिकि पात्रुलय्यारु। వారు పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందటమే కాక వారు ప్రతిష్ఠించిన శివలింగాలు ఏర్పరిచిన తీర్థాలు ఇప్పటికీ ఎంతో మహిమాన్వితంగా విరాజిల్లుతూ వాటిని దర్శించినంత మాత్రం చేతనే భక్తుల పాపపు రాసులను ధ్వంసం చేస్తున్నాయి. ఈ భాగంలో మహావిష్ణువు యొక్క ఆయుధమైన సుదర్శన చక్రం శ్రీకాళహస్తీశ్వరుని అనుగ్రహానికి ఎలా పాత్రురాలైందో ఇప్పుడు దర్శించుకుందాం. ఒకసారి పరమేశ్వరుడు జలంధరాసుర సంహారం కొరకు సుదర్శన చక్రాన్ని మహావిష్ణువుకి ప్రసాదించారు. శివకేశవులిద్దరూ చేరి జలంధరుని సంహరించి లోకాలకు కలిగిన భయాలను పోగొట్టి వారి స్థానాలైన కైలాస వైకుంఠాలకు చేరుకున్నారు. వైకుంఠంలో మహావిష్ణువు లోక సంరక్షణార్థమై ఒక యుద్ధంలో చక్రాయుధంతో అసురులను జయించి వైకుంఠానికి తిరిగి వెళ్ళి జరిగిన యుద్ధం గురించి లక్ష్మీదేవికి వివరించారు. మహావిష్ణువు చేతిలో ఆయుధంగా ఉన్న సుదర్శన చక్రం ఆ మాటలను విని అహంకారంతో, ఓ శ్రీహరి, దుష్టులకు రాక్షసులను సంహరించింది నేనే. నీ సతి సన్నిధిలో ఆ రాక్షసులను నువ్వే సంహరించినట్లు పరుల పరాక్రమమును నీపై ఆరోపించుకుని లోకవంచనకై అబద్ధపు మాటలను చెబుతున్నావు అని సుదర్శన చక్రం మహావిష్ణువుతో అంది. ఇలా మాట చేతను మనస్సు చేతను మహావిష్ణువుని తిరస్కరించి సుదర్శన చక్రం పరమేశ్వరుడి ఆజ్ఞను ఉల్లంఘించి దాని ఇష్టానుసారం అహంకారంతో సంచరిస్తూ ఉంది. సుదర్శన చక్రం తన ఇష్టానుసారం వ్యవహరిస్తుందని మహావిష్ణువు పరమేశ్వరుని వద్దకు వెళ్ళి చెప్పారు. అప్పుడు పరమేశ్వరుడు మహావిష్ణువు యొక్క మాటలను విని సుదర్శన చక్రం యొక్క అహంకారానికి కారణమైన తన తేజస్సును తక్షణమే ఉపసంహరించారు. అప్పటి నుండి తన తేజస్సుని కోల్పోయిన సుదర్శన చక్రం తన తప్పును గ్రహించి అహంకారాన్ని వదిలి నిలవటానికి శక్తి లేక సిగ్గుతో భయంతో పరమేశ్వరుని వద్దకు వచ్చి శరణాగతి చెందింది. అప్పుడు పరమేశ్వరుడు సుదర్శన చక్రాన్ని చూసి, ఓ సుదర్శనమా, నీ ఇష్టానుసారం నువ్వు వెళ్ళవచ్చు, ఇక్కడికి రావటానికి కారణమేంటి, వెళ్ళిపో అని చెప్పారు. ఆ మాటలను విన్న సుదర్శన చక్రం, ఓ జగన్నాథ, కరుణానిధి, నీ పాదాంగుష్టము నుండి జన్మించిన నాకు మిమ్మల్ని వీడిన తర్వాత దిక్కేది, బిడ్డలు చేసిన అపరాధం తండ్రి క్షమించాలి, అందువల్ల దయతో నా అపరాధాన్ని మన్నించండి, ఇక నుండి మీ ఆజ్ఞను శిరసావహిస్తాను అని అత్యంత దీనంగా సుదర్శన చక్రం పరమేశ్వరుణ్ణి వేడుకుంది. అది విన్న పరమేశ్వరుడు, ఓ సుదర్శనమా, నువ్వు ఈ కైలాసం నుండి భూలోకంలో ఉన్న దక్షిణ కైలాసమైన శ్రీకాళహస్తి క్షేత్రానికి వెళ్ళి సువర్ణముఖి నదిలో స్నానమాచరించి వాయులింగాన్ని సేవించి నన్ను గురించి తపస్సు ఆచరించు. మనస్సు, వాక్కు, కాయంతో వచ్చిన పాపములను నశింపచేసి నీ ఇష్టార్థమును అప్పుడు నెరవేర్చదను అని చెప్పారు. ఈశ్వరాజ్ఞ ప్రకారం సుదర్శన చక్రం పరమేశ్వరునికి నమస్కరించి భూలోకంలో దక్షిణ కైలాసాన్ని చేరుకుని సువర్ణముఖి నదిలో పుణ్యస్నానమాచరించి వాయులింగాన్ని దర్శించుకొని ఆ రోజు అక్కడే ఉండి రాత్రంతా జాగరణ చేస్తూ గడిపింది. మరునాడు ఉదయాన్నే పరమేశ్వరుని ధ్యానిస్తూ లేచి నదియందు పుణ్యస్నానమాచరించి శివార్చన చేసి అక్కడ ఉన్న మునుల ఆజ్ఞానుసారంగా ఒక పుణ్యదినమున తన పేరు మీద తీర్థమును ఏర్పరచుకుని తన పాప నివృత్తికై శివలింగమును ప్రతిష్ఠించుకుని తపస్సు ఆచరిస్తూ ఉంది. సుదర్శన చక్రము విభూది రుద్రాక్షలను ధరించి ఇంద్రియాలను జయించి ఇష్ట అయిష్టములయందు సమచిత్తము గలదై సకల భూతములయందు దయను చూపుతూ సకల కర్మలను అనుష్ఠించుచు శివపంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ తపస్సు ఆచరిస్తూ ఉంది.
ఇలా 100 సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ తర్వాత సుదర్శన చక్రం చేసిన తపస్సుకు సంతసించిన పరమేశ్వరుడు శుక్లపక్ష కృతికా నక్షత్రమందు పంచమి రోజున సుదర్శన చక్రానికి దర్శనమిచ్చారు. ముని, యక్ష, గణ, గంధర్వ, సిద్ధ, కిన్నెరలు, అష్టవసువులు, దిక్పాలకులు పరమేశ్వరుని సేవార్థమై వచ్చారు. గంగాది పుణ్యతీర్థములు, సరస్సులు, సప్త సముద్రములు, మేరుపర్వతము, వేదములు, శాస్త్ర పురాణ ఇతిహాసములు మొదలైనటువంటివన్నీ శరీరాలను ధరించి పరమేశ్వరుని కైంకర్యం కొరకై అరుదించాయి. గంధర్వులు దేవదందుబులు మోగిస్తూ పుష్పవర్షాన్ని కురిపించాయి. ఇలా వృషభారూఢుడైన పరమేశ్వరుణ్ణి సుదర్శన చక్రం ఆనంద బాష్పాలతో దర్శించి నమస్కరించి కీర్తించి మౌనంగా ఉండిపోయింది. శ్రీకాళహస్తీశ్వరుడు సుదర్శన చక్రాన్ని చూసి, ఓ సుదర్శనమా, నీ తపస్సు చే నేను సంతసించి తిని, నీకిష్టమగు వరములను కోరుకో అని అడిగారు. దానికి సుదర్శన చక్రం, జగత్తులకు నియంతవు శాశ్వతుడవగు ఓ శ్రీకాళహస్తీశ్వర, నీవు నాయందు ప్రసన్నుడవైనచో నీ తేజోశక్తిని నాకు ప్రసాదించు. ఈరోజు నేను ఏర్పరిచిన ఈ తీర్థమందు స్నానమాచరించి త్రికండేశ్వర లింగమును భక్తితో ఆరాధించిన వారు భోగభాగ్యములను అనుభవిస్తూ పాపపు రాసులను విడిచి కైలాసవాసాన్ని చేరుకోవాలని నాకు వరాన్ని అనుగ్రహించు అని సుదర్శన చక్రం శ్రీకాళహస్తీశ్వరుణ్ణి ప్రార్థించింది. అప్పుడు శ్రీకాళహస్తీశ్వరుడు, ఓ సుదర్శనమా, తేజోవివర్ధకమగు ఈ తీర్థం చక్రతీర్థము అనే నీ నామంతో ప్రసిద్ధి పొందుతుంది. ఇంతకుముందు వలె నా తేజస్సు నీలో శక్తివంతమవుతుంది అని చెప్పి, ఓ సుదర్శనమా, మరెప్పుడు అహంకరింపక మహావిష్ణువు యొక్క దక్షిణహస్తమునందు ఆధీనుడివై ఉండు అని పరమేశ్వరుడు ఆజ్ఞాపించి సుదర్శనుడు కోరిన వరాలను అనుగ్రహించి అంతర్ధానమయ్యారు. ఆ తర్వాత మహావిష్ణువు శ్రీకాళహస్తి ఆలయానికి ఉత్తరంగా శివలింగమును ప్రతిష్ఠించి 3 రోజులు తపస్సు ఆచరించారు. మహావిష్ణువు తపస్సుకు సంతసించిన శ్రీకాళహస్తీశ్వరుడు ఆయన ఎదుట ప్రత్యక్షమై సారక్షేత్రమందున్న చక్రమును పిలిచి మహావిష్ణువునకు అనుగ్రహించారు. మహావిష్ణువు పరమేశ్వరుని వద్ద నుండి సుదర్శన చక్రాన్ని పొంది సంతోషించి పరమేశ్వరునికి నమస్కరించి గరుడ వాహనారుడై వైకుంఠానికి వెళ్ళారు. చైత్రమాసం కృతికా నక్షత్రం సోమవారం రోజున సుదర్శన చక్రమునకు శ్రీకాళహస్తీశ్వరుడు ప్రత్యక్షమయ్యారు. అందుకు ఆ రోజున ఎవరైతే కనకాచలమునకు తూర్పు భాగంలో ఉన్న తేజోవివర్ధక తీర్థంలో పుణ్యస్నానమాచరించి సుదర్శన చక్రముచే ప్రతిష్ఠించిన త్రికండేశ్వరుని పూజిస్తారో వారు సమస్త పాపముల నుండి విముక్తులై సర్వాభిష్టములను పొందుచున్నారు. ఇక్కడ నంది ఉండదు స్వామి, ఏమైనా మనం ఇచ్చా కోరికలన్నీ డైరెక్ట్గా స్వామికి మనమే తెలుపుకోవడం. కానీ ఇక్కడ ఒక స్థల పురాణంగా పెద్దవాళ్ళు ఇక్కడ బాగు. పంచమికి 4వ రోజున విజ్ఞాన క్షేత్రమునందు మహావిష్ణువుచే ప్రతిష్ఠించబడిన శివలింగాన్ని తప్పక దర్శించాలి. ఎందుకంటే ఆ రోజున ఆ శివలింగం నుండి పరమేశ్వరుడు ఆవిర్భవించి మహావిష్ణువుకి దర్శనమిచ్చి తిరిగి సుదర్శన చక్రాన్ని అనుగ్రహించారు. అందువల్ల ఆ రోజు శివలింగాన్ని దర్శించిన వారికి విశేషమైన ముక్తి లభిస్తుంది. శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న భక్తులు ముత్యాలమ్మ వీధిలోని చక్రేశ్వర ఆలయాన్ని దర్శించుకుని శ్రీకాళహస్తీశ్వరుడు అనుగ్రహానికి పాత్రులవ్వాలని కోరుకుంటున్నాను. ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం అరుణాచలేశ్వరాయ నమః, ఓం సుందరేశాయ నమః, శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీకాళహస్తీశ్వరాయ నమః.
శివాలయా।